కాల్ మీరు వచ్చినందుకు, ఫస్ట్ కాల్ వచ్చినందుకు మీకు ఆత్మ ప్రణామాలు. నమస్కరించుకుంటూ సరదాగా ఉత్సాహంగా ఆత్మను గురించి మాట్లాడుకునే ఒక మంచి భాగ్యాన్ని కల్పించండి. మేము మాట్లాడబోయే ముందు, ఏదాది ఇది స్టార్ట్ చేయబోయే ముందు, మాటలో ఒక మాట అటు ఒక మాట ఇటు ఏదైనా అపశృతులు పలికుంటే మీ పెద్ద మనసుతోటి, ఈ ఛానల్ చూస్తున్న యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా మీ పెద్ద మనసుతోటి మమ్మల్ని క్షమించమని, మీ చిన్నపిల్లలు ఏదో మాట్లాడుతుంటారని అమాయకంగా అని వదిలేస్తారని పెద్ద మనసుతో అడుగుతున్నాం. స్టార్ట్ చేద్దాం. చెప్పండి సార్, గురుగారు మాట్లాడండి. చౌదరి గారు గుడ్ మార్నింగ్, నమస్కారం సార్. ఈరోజు మనం సార్ గారితో ముఖాముఖి కార్యక్రమం ఒక 6వ రోజుకు మనం వెళ్తున్నాము. ఈరోజు అందరికి ఆత్మ బంధువులకు, ఆత్మ మిత్రులకు, ధ్యాన మిత్రులకు అందరికి శుభోదయం అండి. గురువు గారి పత్రిజీకి, పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి సహస్ర కోటి వందనాలతో, పిరమిడ్ మాస్టర్లందరికీ నమస్కారాలతో ఈ ముఖాముఖి కార్యక్రమంలోకి మనం వెళ్తున్నాము. మొదటగా చౌదరి గారు ఎక్కడి నుంచి సార్? మీరు చౌదరి సార్? నేను దుబాయ్ నుంచి మాట్లాడుతున్నాను సార్. నమస్తే. నమస్తే. నమస్కారం. నమస్తే. నమస్తే గురు గారు. నమస్తే. మా కాలేజ్ మా చూస్తాం. మీ కెమెరా ఆన్ చేసుకుంటారా బ్రదర్? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మిమ్మల్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. రామలక్ష్మణ్ సార్, ఎప్పుడు నేను మిమ్మల్ని సినిమాల్లో బ్యాక్ సీన్ చూడడం కానీ డైరెక్ట్ గా ఇట్లా లైవ్ లో చూడడం ఇదే ఫస్ట్ టైం. థాంక్యూ. నేను ఇంకా ఇప్పుడే జస్ట్ వేకప్ సార్, అందుకోసం కెమెరా ఆఫ్ లో పెట్టాను సార్. మెసేజ్ చూడంగానే ఇప్పుడు ప్రోగ్రామ్ ఉందని తెలిసింది. 2-3 రోజుల నుంచి మిస్ అవుతున్నాను. చూద్దాం జూమ్ లో అని చెప్పేసి. ఓకే, థాంక్యూ. అర్థం. మీరు ఫ్రెష్ అప్ అయిన తర్వాత మళ్ళీ లైన్ లో రండి. షూర్. ధన్యవాదాలు సార్. మీరు చాలా దూరం నుంచి, విదేశం నుంచి కూడా లైన్ లోకి వచ్చినందుకు ధన్యవాదాలు సార్. దుబాయ్ బాగా కనెక్ట్ అవుతుంది. దుబాయ్ ఏదో దుబాయ్ నుంచి బాగా కాల్స్ వస్తున్నాయి మాస్టర్. సుధాకర్ గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సుధాకర్ గారు మాకు ప్లేస్ దర్శనం చూపించండి. ఫస్ట్ బోర్డింగ్ చేస్తున్నాం సుధాకర్ గారు. సుధాకర్ గారు సార్, చాలా శ్రద్ధ ఆసక్తులతో. నమస్కారం. నమస్కారం సార్. సుధాకర్ గారు శుభోదయం. నమస్తే అందరికి. అందరి మాస్టర్లకు నమస్కారం. అందరికి ప్రేమ మాస్టర్లకు, రామలక్ష్మణ్ గారికి, రామలక్ష్మణ్ గారికి నా ప్రత్యేక నమస్కారం. నమస్కారంతో మొదలు పెట్టి నమస్కారం ఉండా సుధాకర్ గారికి నమస్కారం సార్. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు బాధాకరమైన విషయం. నమస్కారంతో మొదలు పెడుతున్నా సంస్కారం ఉండ సుధాకర్ గారికి నమస్కారం. అప్పుడు సినిమా డైలాగ్ వాడతాం, అవసరం అయితే వాడతాం. మీ వాడుకోండి. మంచి క్వశ్చన్లు అడిగి సమాజం పట్ల మీకుండా రసమని చూపెట్టి మాకు చాలా ఆనందం తెలియపరిచారు. ఏదో కొంత అందరం బాగుండాలి, కరోనా పోతే నాకు భావంతో మీరు అడిగిన మాట మాకు నచ్చింది. కరెక్ట్. ప్రతి మనిషిలో అలాంటి భావన ఉంటే తొందరగా మనం దీంట్లో నుంచి బయటపడతామని మేము అనుకుంటున్నాం. మాట్లాడండి సుధాకర్ గారు, మాట్లాడండి. నేను కూడా బజరంగదల్లో ఉన్నాను. బజరంగదల్లో 650 ఆవులను సేవ్ చేశాం సార్ మా ఊర్లో. గుడ్. మంచిది. హలో, వాయిసన్ పట్ల చెప్పండి. మాట్లాడండి సార్. చెప్పండి సార్. హలో చెప్పండి సార్. సుధాకర్ గారు వినిపిస్తుంది, మాట్లాడండి. చెప్పండి. వినిపిస్తుంది సుధాకర్ గారు.250 యాభై యాభలు కాపాడినాము బక్రీద్కి ముందు వాళ్ళు తినకుండా. మీరు సినిమాలో విలన్ 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 లాగా మాట్లాడుతున్నారు, మీరు వినిపించకపోవడమేంది? సినిమా విలన్ లాగా ఫేస్ ఉంది కానీ మంచి సున్నితంగా ఉండారు లోపల. ఆత్మ దేహంలోనే విలన్ లాగా ఉంటాడు, ఆత్మ మనసేమో సున్నితమైన వైపుతున్నావు. కొట్టేలాగా ఉండడు కానీ తర్వాత పెట్టేలాగా కూడా ఉండడు. ఫస్ట్ రోజు ఒకటి అడిగారు సార్ మిమ్మల్ని, సార్
అదే అవకాశం ఏమైనా ఉంటుంది సార్ సినిమాలలోకి అవకాశం ఏమైనా ఉంటుందా వస్తే ఏమన్నా నేను అడిగాడు ఇప్పుడు ప్రస్తుతానికి మాకు అవకాశం లేదు మాకు వచ్చినప్పుడు చూద్దాం ప్రస్తుతానికి అవకాశం లేకుండా ముందు కూర్చొని ఉన్నాం మాకు వచ్చినప్పుడు చూద్దాం అనేది మీరు ఏదో చెప్పాలి కాబట్టి చెప్తున్నారు కానీ మీరు మా లాంటి వాళ్ళకు అసలు చిన్న వాళ్ళకు చాలా సహాయం చేస్తున్నారు అనే విషయం తెలుసు మాకు సేవలో ముందుంటారు మంచి 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 విషయాలు మంచి చేయడంలో ముందుంటారు అనే విషయం మాకు అందరికి తెలుసు మాట్లాడు సుధాకర్ గారు అడగను మాట్లాడలేదు సుధాకర్ గారు నేను మంచి మంచి కార్యక్రమాలు పాల్గొన్నాను సార్ అందువల్ల నాకు కొంచెం ప్రేమ అన్నమాట 250 ఆవులను సేవ్ చేసినాము లారీలో పోతుంటే ఆవులను విడిపించాము ఏడవాళ్ళు తినకుండా సూపర్ గోసేవకు ఉన్నాము ఇప్పటికి గోసేవ చేస్తున్నాము బజరంగ దళ వయసు పెడుతున్నట్టు ఉన్నాను ఒకప్పుడు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తగా ఉన్నాను ఒకప్పుడు మంచిది ఇప్పటికీ ఆవును ఎవరన్నా పట్టుకెళ్తే బైక్ అడ్డు పెట్టేసి ఫైట్ చేస్తా వాళ్ళతో నాకు వద్దు వదిలే ఆవునని మంచిది 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 అలా చేస్తున్నాను గోమాత వలన మనం మనం చేసే ప్రతి సేవ కూడా నువ్వు అది చిన్న విషయంలో కనెక్ట్ అవుతుంది ఈ ధ్యానానికి ప్రతిది కూడా హెల్ప్ అవుద్ది ధ్యానం అనేది ఆత్మ పైనంలో భగవంతుడి దగ్గరికి వెళ్ళటానికి ఎన్ని హెల్ప్ అవుతాయి అండి మనది మార్కులు అండి మనకి ఏ మార్కులు ఎట్టేస్తారు స్పోర్ట్స్ లో ఉంటే మార్కులు మార్కులు అని వేస్తుంటారు కదా మనకి అలాగా భగవంతుడు యశ్వాన్ దగ్గరికి వెళ్ళబోయేటప్పుడు ఎన్ని మనకి మార్కులు యాడ్ అవుతాయి కాపాడకపోతే నన్ను కొట్టడానికి వచ్చారు సార్ ఆవును కాపాడండి నన్ను కొట్టడానికి వచ్చింటే నేను ఆ దేవునిగా ముక్కున్నాను స్వామి మిమ్మల్ని కాపాడడానికి గోమాతలు ముక్కు దేవతలు ఉంటారు మీరే నన్ను కాపాడాలని వాళ్ళు ఇంతవరకు ఏమి చేయలేకపోయారు ఒక విషయంలోనే పరశురాముడు దేశాన్ని మొత్తం భూగోళాన్ని మొత్తం 21 జయించాడు సార్ ఒక గో విషయంలోనే మంచిది నెక్స్ట్ ఇప్పుడు ఏంటి కథలు మనసులో ఏమనుకున్నారు అడగమని సుధాకర్ గారు సుధాకర్ గారు మీరు ఏమన్నా సందేహాలు ఉంటే చెప్పండి లేదు నెక్స్ట్ ఇప్పుడు హింసకు అహింస తేడా ఏమి జీవక హింస ఏమి మామూలుగా మానవ హింస ఏమి తేడా ఏమి ఈ ధ్యానంలో కొన్ని కానీ మానసికంగా ఏమైనా శారీరకంగా ఏమైనా చెప్పగలుగుతారు హింస ఏ విధంగా హింస అనేది అని మార్గాలు ఏంటంటే మనం హింస అహింస అనే దానిలోనే ఈ రోజు ఏంటంటే మనకి మహాత్మా గాంధీ గారిని ఈ సందర్భంగా హింస అహింస గురించి ఆయన పోరాటం ఆయన అందరి మనసులో శిరస్థాయిగా పిల్లల కానించి పెద్దలకి ఆయన తెలియని మనిషి అంటూ ఈ మన భారతదేశంలో ఉండరు అంటే దాని గొప్పతనం ఎంత స్థాయికి ఒక పేరు తెచ్చిందో గుర్తించుకోండి ఎందుకంటే మనం చెప్పాల్సిన అవసరం అర్థమైందండి ఆయన గుర్తు చేసుకోవడం పెద్ద విషయం ఎందుకంటే హింస అహింస గురించి పోరాడిన గొప్ప జ్ఞాని మన స్వతంత్ర సమర యోగుడు మన భారతదేశాన్ని మనకి మనకి తెచ్చిన గొప్ప గురువు ఎంతో ఆదర్శనీయంగా సింపుల్ గా ఎలా బతకొచ్చు ఆడంబర జీవితం అవసరం లేదు మనిషికి అని జ్ఞానం నేర్పిండే ఆయన ద్వారా ఎన్నో మనం నేర్చుకోవచ్చు అండి ఈ సందర్భంగా మనం ఒక సింపుల్ ఒక డ్రెస్ ఒక ఒక అలాంటి ఒక సింపుల్ డ్రెస్ సింపుల్ గా ఒక పొద్దున్న మంచి ఆయన ఆహారం తీసుకునేది కానీ ఆయన మాట కానీ ఎంతో ఆదర్శనీయంగా మౌను ఎక్కువ ఉన్నవాడు గాంధీ మహాత్మా గారు తర్వాత ఆయన మన భారతదేశం కోసం మరణించడం ఇట్లా ఎన్నో ఆయన తలుచుకుంటే ఒక మనిషిని మనం ఇన్ని ఒక ప్రతిరోజు నోట్లో ఆయన చూస్తున్నామంటే ప్రతి విషయాల్లో గుర్తు చేసుకున్న పిల్లల పాఠాల్లో కానీ అన్నింటిలో గుర్తు చేసుకున్నామంటే ఏది కూడా సాధారణమైన విషయం కాదు ఆయన ప్రతి మాటలోను ప్రతి చూపులోను ప్రతి భావనలోను మంచే దాన్ని చూసాడు మంచిగా చేశాడు అలాంటి అహింస దానిలో మహాత్మా గాంధీ గారు ఈ సందర్భంలో మనం థ్యాంక్ చెప్పుకోవాలి ఈ సందర్భం గాంధీ తాత గారు మన సుధాకర్ సాగు గాంధీ తాత గారు మంచి చెప్పుకోవాలి ఎందుకంటే అహింస అంటే ఏంటంటే మనకు మాకు తెలిసింది ఏంటంటే నువ్వు భగవంతుడికి నచ్చేలాగా భగవంతుడు మెచ్చేలాగా విశ్వానికి నువ్వు విశ్వంలో నువ్వు కలిసేలాగా ఉండాలనుకున్నావా ఆ భావన నీలో వచ్చిందా ఆ భావన ప్రతి మనిషిని ప్రాణిగా మన సహోదరుని పక్కింటి వాళ్ళని చూడగలుగుతున్నావా అప్పుడు కొంతమంది ఎందుకంటే ఒక మనిషినే ప్రేమ అంటే మనిషి ఒక పని చేస్తే ఒక మనిషి చెబితే ట్యాంక్ చెబుతాడు
దీనిలో తేడా చూసుకోండి. ఒక మనిషి ఇప్పుడు సాంసుందర్ గారికి నేను హెల్ప్ చేశాను, థ్యాంక్స్ అంటే సమయానికి మీరు హెల్ప్ చేశారని థ్యాంక్స్ చెబుతాం. ఆ థ్యాంక్స్ వల్ల ఏం చెబుతుందంటే నాకు ఒక ఆనందం అనిపిస్తుంది. అదే ఒక పశువుకి పక్షులకి కానీ మనం హెల్ప్ చేస్తే అది థ్యాంక్స్ చెప్పలేదు. అప్పుడు ఏంటంటే థ్యాంక్స్ చెప్పలేని దానికి చేస్తే ఎక్స్పెక్టేషన్ లేకుండా హెల్ప్ చేస్తున్నట్టు. మనిషి కంటే 100 రెట్లు పశువులు పక్షులు కానీ హెల్ప్ చేస్తే మనిషికి హెల్ప్ చేసిన దానికంటే మార్కులు విశ్వంలో నీకు మార్కులు ఎక్కువ పడతాయి. అంటే పక్షులకి జీవరాశులు హెల్ప్ చేస్తే 100% మార్కులు ఎక్కువ పడతాయి నీకు, ఎందుకంటే అది థ్యాంక్స్ భావం లేకుండా ఎక్స్పెక్టేషన్ హెల్ప్ చేస్తున్నట్టు. మనిషి థ్యాంక్స్ మీరు ఆవులను కాపాడారు అయ్యా అని చెప్పి ఏమండి సుధాకర్ గారు నన్ను కాపాడారంటే మీకు థ్యాంక్స్ అని చెప్పగయ్యి మనసులో సార్. అందుకని ఏంటంటే మన పక్షులకి పశువులకి జీవరాశులకి మనం హెల్ప్ చేస్తే ఎక్స్పెక్టేషన్ లేకుండా హెల్ప్ చేస్తున్నట్టు, ఎక్స్పెక్టేషన్ లేకుండా దాన్ని హెల్ప్ చేస్తున్నట్టు. అందుకని మనకి ఎక్కువగా మనకి దానికి పక్షులు కానీ హెల్ప్ చేస్తే దానిలో వచ్చిన మంచి ఫలం ఎక్కువగా మనకి ధ్యానంలో ఉపయోగపడుతుంది అనేది మనకి బ్రహ్మర్షి సుభాష్పత్రి గారు చెప్పటం, చాహారులు ర్యాలీ చేయటం, చాహారు నుంచి మాట్లాడటం, ఒక రెవల్యూషన్ స్టార్ట్ తీసుకొచ్చిన బ్రహ్మర్షి సుభాష్పత్రి గారు. ఈ సందర్భంగా మనం గురువు గారికి మనం పదాభివందనాలు చేయాల్సి వస్తే సమయం ఇది. ఓకే, గుడ్డు గుర్తుందా సార్? ఇంతవరకు మా ఫ్యామిలీ గుడ్డు తిల్లేదు, గుడ్డు తాగలేదు ఇంతవరకు మేము. గుడ్ గుడ్ గుడ్, మంచిది మంచిది మంచిది. మేము వయసు తినము తాగాము ఇంతవరకు లేదు, గుడ్డు తాగలేదు ఇంతవరకు. గుడ్ మంచిది, గుంచుమండి. ఇంకా నీకు ఆత్మ పైన చాలా హెల్ప్ అవుతుంది సార్, చాలా మంచిది మంచిది. మా వల్ల కూడా పెద్ద ఆఫీసు కూడా ట్రాన్స్ఫర్ అయినాడు సార్, గోవులు కాపాడామని. డిఎస్పీ గారు కూడా ట్రాన్స్ఫర్ అయ్యారు ఇక్కడ నుంచి, ఒక 2 మంత్స్ ఉంటే రిటైర్డ్ అవుతాడు ఆయన. అందుకని ఈ సందర్భంగా వీడియో చూస్తున్న వాళ్ళు పక్షులు జీవరాశిని మన తోటి సహోదరు లాగా మనం ప్రేమించితే చాలా మంచిదని ఈ సందర్భంగా మనం చెబుతున్నాం. చాలా మంచిది అనమాట వాటి మీద ప్రేమించడం. ఓకే, మనం ప్రకృతి కూడా ధన్యవాదాలు చెప్పాలి సార్. ఎవరు తెలుసుకోవడం లేదే, పెద్ద బాధపడుతున్నాను. ఇప్పుడు మన ప్రకృతి గాలి ఇస్తుంది ట్యాంక్స్ చెప్తున్నాం చెప్పడం లేదు, పండు ఇస్తుంది ట్యాంక్స్ చెప్పడం లేదు, వాన ఇస్తుంది ట్యాంక్స్ చెప్పడం, ఎండ ఇస్తుంది ట్యాంక్స్ చెప్పడం లేదు. స్వార్థం అయిపోయింది. ఇప్పుడు నోరు లేని దాన్ని కూడా మనం ట్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞత తెలపాలి, డబ్బు వచ్చింది ట్యాంక్స్ చెప్పాలి. అదే ఇప్పుడైతే ఒక ధ్యానంలో ఒక మనిషి రాగలిగాడు అంటే అన్నిట్లో నుంచి మంచిని ఎక్స్పెక్టేషన్ చూస్తాడండి, గమనించగలుగుతారు. ఇప్పుడు నేను తెలుసుకున్నది కదా సార్, ఇప్పుడు మనం ఎవరికి ఏం థ్యాంక్స్ చెప్పడం లేదే. థ్యాంక్స్ థ్యాంక్స్ గురుగారు. ఓకే, నెక్స్ట్ కాల్లోకి వెళ్దాం, నెక్స్ట్ మిగతా విషయాలు రేపు మాట్లాడదాం. థ్యాంక్స్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు సుధాకర్ గారు. మంచి ప్రశ్న వేశారు హింస హింస గురించి. ఈ సందర్భంగా మీరు గాంధీజీ మహాత్మలను సార్ వాళ్ళు గుర్తు చేయడం మనకు ఎంతో గొప్ప విషయము. మహాత్మా పేర్లోనే మహాత్మా అంటే మహా ఎంతో గొప్ప ఆత్మ అని, ఆత్మ అది మహాత్మ స్థాయిలో ఉన్నటువంటి ఆత్మ మహాత్మా గాంధీజీ. ఆయన గురించి చిన్న ఒక విషయం సార్, ఒక 1 మినిట్ సార్ చెప్పండి చెప్పండి. 1 మినిట్ గాంధీజీ మహాత్మా అని ఎందుకు వచ్చారంటే, బ్రిటిష్ వాళ్ళు మనకు ఎంతో మంది ఎన్నో మనకు మన సైన్యాన్ని మన వాళ్ళను భారతీయులు ఎంతో మందిని చంపారు వాళ్ళ అవసరాల కోసము, ఏదో వాళ్ళకు ఎంతో మందిని పొట్టను పెట్టుకున్నారు. ఒకసారి ఉద్యమం జరుగుతున్నప్పుడు ఒక బ్రిటిష్ అతన్ని వీళ్ళు మన భారతీయులంతా గాంధీజీ అక్కడ లేరు, అప్పుడు ఒక విదేశీయుని అంతా కాల్చి చంపేశారు. చంపేసినప్పుడు గాంధీజీ తెలుసుకున్నాడు ఆ విషయం, అక్కడికి వచ్చి ఆ తర్వాత మాట్లాడలేదు ఎవరితో ఏం మాట్లాడకుండా 7 రోజులు మౌనంగా ఉన్నారు సార్. ఆ విషయం కోసము మనము హింసతో ఏమి సాధించలేము, అహింస పరమ ధర్మము పరమ ధర్మ అని చెప్పేసి వాళ్ళు ఎంతో చంపేటచ్చు, అది వాళ్ళ ధర్మము. మొన్న మీరు చెప్పారు సార్, వాళ్ళు తేలు ధర్మము తేలుది, మనిషి ధర్మము మనది, పశు ధర్మం పశువుది, నవవిధ ధర్మాలు మనకు ఉన్నాయి అని పాటిస్తూ పోతుంటాం. ఆ ఇంగ్లీష్ వాడు వాడి ధర్మం వాడు నెరవేర్చాడు, మనం అట్లే ఉండాలా అని చెప్పి ఒక్క ఇంగ్లీష్ వాడిని చంపినందుకు 1 సంవత్సరం రోజులు మౌనం పాటించారు మహాత్మా గాంధీజీ. ఒక మాట ఏంటంటే ఫైనల్ గా చెప్పండి సుధాకర్ గారు. అదే సార్, ఇదే ఈ రోజు లాస్ట్ రోజు ఫీల్ అవుతున్నాం. ఓకే సార్ చెప్పండి. రామకృష్ణ గారు చెప్పండి. ఈ రోజే లాస్ట్ ప్రోగ్రామ్ అని ఫీల్ అవుతున్నాం. గుడ్ గుడ్, ఏం పర్లేదు, కలుస్తాం, మళ్ళీ కలుస్తాం. నేను సోమసుందర్ గారు చెప్పాను, సోమసుందర్ గారు రోజు కలుస్తున్నాము 10 గంటల కల్లా మనం వస్తున్నాము లైవ్ లేక, ఇట్లా చెప్తాను ప్రోగ్రామ్ అన్నాను సార్తో ఈరోజు.
ఓకే సుధాకర్ గారు, ధన్యవాదాలు. మీరు సార్ వాళ్ళ మీద ఎంతో ప్రేమ అభిమానాలు చూపిస్తాను, సార్ ధన్యవాదాలు, ప్రత్యేక అభినందనలు. ఓకే సుధాకర్ గారు, థ్యాంక్ యూ. నెక్స్ట్ 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 మాస్టర్ అంబటి ఈశ్వరెడ్డి గారు. ఈశ్వరెడ్డి గారు మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. హాయ్ గుడ్ మార్నింగ్ సార్. చూస్తే ఈశ్వరెడ్డి గారు రామ్మండి. ఈశ్వరెడ్డి గారు రామ్మండి. ఈశ్వరెడ్డి గారు మీరు ఎక్కడి నుంచి ఎంత పరిచయం చేసుకొని సార్ వాళ్ళతో మాట్లాడండి. ఈశ్వరెడ్డి గారు ఎప్పుడు నవ్వుతానే ఉంటారు సార్, మీలాగానే. అలాగా? లాఫింగ్ బుద్ధా. లాఫింగ్ బుద్ధా అంటే? Yes. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే నమస్తే. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. నమస్కారం. ఆత్మమిత్రుడు మాట్లాడండి. ఎస్ సార్. చెప్పండి ఈశ్వరెడ్డి గారు, మీ అనుభవాలు షేర్ చేసుకోండి సార్తో. మీరు ఎక్కడ ఏం చేస్తుంటారు, స్టూడెంటా, ఉద్యోగం చేస్తున్నారా, ఏం విషయాలు పంచుకోండి సార్? అంటే నేను మాది నంద్యాల సార్, కర్నూలు డిస్ట్రిక్ట్ నంద్యాల ప్రాపర్. గుడ్ గుడ్. అంటే ఫ్యాక్షనా సార్? నంద్యాల బాలరెడ్డి అని మీరు? నంద్యాల సార్, కర్మేదల అని పక్కన పల్లెటూరు. ఫ్యాక్షన్ ఎక్కువ కదా కర్నూలు డిస్టిక్. ఎస్ సార్. చెప్పండి సార్ తో పంచుకోండి అనుభవాలు. సార్ వాళ్ళకి తెలుసు మా అక్క అంటే బ్లైండ్ శిరీష అని మా అక్క. విషయాలు చెప్పండి కనుక్కుంటారు సార్ వాళ్ళు. అదే సార్ వాళ్ళు కూడా వస్తా అన్నారు సార్ మా ఊరికి అంటే అప్పుడు కనుక్కున్నాం. వాడు సిస్టర్ తో మాట్లాడాలనుకున్నాం, తెలిసిపోయింది తెలుసు. ఇక్కడ కొత్తపేట ధ్యాన జగత్ ఆఫీస్ లో మొత్తం అంటే చాలా అంటే చూసుకుంటా ఉంటాం చెప్పండి. ఏంటి విషయం? సరే అద్భుతంగా ఉన్నారు సిస్టర్ గారు. ఓకే, ప్రోగ్రామ్ బాగుంది సార్, చూస్తున్నారా ప్రతిరోజు? ఎస్ సార్. యూట్యూబ్ లో కూడా పెడుతున్నామండి. ఓకే, థ్యాంక్. లింక్ ఎక్కడ ఉంది సార్? నేను పంపిస్తాను ఈశ్వరెడ్డి గారు మీకు, మీ నంబర్ నా దగ్గర ఉంది. ఓకే సార్. అది నా అంటే ఇప్పుడు మనం ఒకటి చదువుతున్నాం కదా సార్, అంటే ఏదైనా మీరు చెప్తుంటే వింటున్నాం సార్ మేము. కానీ ఇది అంటే ఈ క్లాస్ అయిపోగానే అంటే జస్ట్ అయిపోగానే ఒక 5 నిమిషాలకి మళ్ళీ అంటే మాయలో పడిపోతున్నారు సార్ అట్లా. అంటే దాన్ని ఎలా అంటే చేసుకోగలం? ఎన్నప్పుడు మనకి ఎన్నప్పుడు ఈ మంచి మాటలు విన్నప్పుడు మైండ్ అక్కడ ఆనందంగా ఉత్సాహంగా అనిపిస్తుంది, మళ్ళీ ఇది అయిపోయి బయటకు వెళ్ళంగానే యథా సిరిగానే ఉంటుంది అని అన్నారు. అదే కదా అనేది? అదే సార్, అదే సార్. దానికి కొంచెం ఆ ధ్యానం అనేది ఇంక ఎక్కువ కొంచెం అర్థం చేసుకోవాలి దీన్ని భౌతికవాదానికి. ఎందుకనంటమ్మా బ్రదరు, ఎందుకనంటే చిన్నప్పటి నుంచి భౌతిక ప్రపంచం, మనం చిన్నప్పటి నుంచి భౌతిక ప్రపంచం పెరుగున్నాం కాబట్టి చిన్నప్పటి నుంచి పక్కోళ్ళ మాటలు ఆ మాటలు ఈ మాటలు ప్రపంచ విషయాలు ఎక్కువగా మన మైండ్ లో ఫీడ్ అయి ఉన్నాయి కాబట్టి, సిస్టమ్ లో ఫీడ్ అయి ఉంది కాబట్టి చడనగా ఈ కొత్త మాటలు ఈ మాటలు అనేవి అవి డిలీట్ అయితేనే ఇవి కూర్చుంటాయి. అర్థమైందా? అవి డిలీట్ చేయగలగాలి అంటే అప్పుడు కొంచెం ప్రపంచ విషయాల మీద కొంచెం ధ్యానంలో కూర్చొని ఆలోచనలు ఎన్ని నీకు ఎన్ని ఆలోచనలు వస్తే అంత డిలీట్ అవుతున్నట్టు. ఓకే ఓకే, అది ఆలోచన రైతులు కూర్చొని ధ్యానంలో కూర్చొని ఏంటి ఏం అవసరం ఏంది అవసరం అనేది కొంచెం గమనంగా ఆలోచన చేస్తే అది దొరుకుద్ది, దొరకంది ఏం లేదు. అసలు ఇప్పుడు ఇక్కడ నువ్వు ఈ ఆలోచనలోకి మళ్ళీ బయటికి వెళ్ళిపోతుందని ఆలోచన వచ్చింది చూడు, అంటే నువ్వు దానిలో బయటికి వెళ్తున్నావు సార్ చిన్న క్లారిటీ వచ్చేసింది, అర్థం అవుతుంది. అది కావాలి, అర్థం కాక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఏది మంచి ఏది తెలుసుకోవడం చాలా గొప్ప విషయం. అర్థమైంది చాలా అన్న, అర్థం అర్థం అవుతుంది తెలుస్తుంది అంటేనే కొంచెం జ్ఞానం వచ్చినట్టు, జ్ఞానంలో ఉండట్టే. అందుకని అజ్ఞానం కాదు అది. ఓ నేను వెళ్తే అక్కడికి వెళ్తే ఆ మై ప్రపంచం వెళ్తున్నాను ఏంటి ఈ రోజు అనే ఒక చిన్న ఆ వైపు చేంజెస్ తెలుస్తున్నాయే, మంచి చెడు అనేది తెలుస్తుందే. అదే జ్ఞానం వచ్చినప్పుడు ఇప్పుడు తొందరగా ఇప్పుడే నువ్వు పండిత జ్ఞానంలో రావాల్సిన అయిపోయి ముని అవసరాలు ఇప్పటికి వస్తుంది కాబట్టి ప్రపంచ విషయాలు నువ్వు జీవితం ఎదగాలి కాబట్టి కొంచెం కొంచెంగా మంచి అనే ఇత్తనాన్ని ఎక్కువ పోసి నీళ్లు పోసి పెంచితే చాలా ఇదే నీకు ప్రాధాన్యతగా నీ జీవితంలో ఉపయోగపడుతుంటది. తర్వాత ఇంకోటి ఏంటంటమ్మా, నువ్వు ఎప్పుడు కూడా ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక ధ్యానంలో కూర్చున్నప్పుడు కానీ ఒంటరిగా కూర్చున్నప్పుడు కానీ ఆత్మ పరిశీలన చేసుకో. ఆధ్యాత్మిక
ఆ చింతన వైపు వచ్చే మంచి గుణాలు మంచి బెనిఫిట్స్ భౌతికవాదంలో నేను 24 అవర్స్ నా దాంట్లో ఉంటే వచ్చే లాభాలు అవమానాలు మనసు ఘర్షణలు అన్ని కూడా నువ్వు బేరేజ్ చేసుకోవాలి ఇప్పుడు చేసుకొని మంచిది కానీ తెలుసుకుంటే మైండ్ కూర్చుంటది అర్థమైందా మనసుకు కూడా మనసు కూడా ఏంటంటే మనసు అనేది నీళ్లు లాంటిది నీళ్లు ఏంటంటే నీళ్లు పోసినట్టు ఎక్కడ పల్లం ఉందో అక్కడ వెళ్తూ ఉంటది అదే సార్ కాబట్టి మనసు ఏంటంటే ఇటుపక్క కూడా మంచి విషయాలు ఉండే ఇదే మన ప్రశాంతి ఇచ్చుద్ది అనే విషయాన్ని మనసులకి నీ అంతరాత్మలో నీ ఆత్మ పరిశీలనలో పదే పదే భౌతికవాదాలు వచ్చే అపజయాలు వీటి గురించి ఆత్మ చింతనలో ప్రశాంతతకు పోతే వచ్చే మనసు నెమ్మది నిమ్మసే మనసు ఆనందం అనేది వాటికి రెండు బేరే చూపించాలి మనసుకు మన మనమంతా మనమే సార్ అలాంటప్పుడు నీకు చూపిస్తూ ఉండే ఎక్కువ చేపి ఉంటుంది తక్కువ చేపి ఉంటుంది ఓకే నువ్వు చెప్పే క్వశ్చన్ ఏంటంటే ఆత్మ పరిశీలన చాలా ముఖ్యం కంపల్సరీ ఓకే ఒంటరి కూర్చొని కళ్ళు మూసుకొని నీ దేహంలో ఉండే ఆలోచనలు నీ అహంకార భావాలు నేననేది వస్తున్నాయి ఈ భావాలు అన్ని కూడా ఆత్మ పరిశీలన అనేది నువ్వు కొంచెం ఒంటరి కూర్చున్నప్పుడు చేస్తే చాలా బాగుంటుంది అప్పుడు నీకు బలపడుతుంది అనేది నా మా నీకు తెలియకుండానే ఇది చెడు ఇది మంచి అనేది చిన్న క్లారిటీ వచ్చింది దీని అలా ఫాలో అప్ భయపడే అవసరం లేదు ధ్యానం చేస్తూనే ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ విశ్వరెడ్డి గారు ధన్యవాదాలు సార్ చౌదరి గారు శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడండి సార్ మీ దట్లో రామ్ గారు లక్ష్మణ్ గారు ఎవరు సార్ కన్ఫ్యూజ్ మాకు ఎట్లా కనుక్కుందాం ఏ రోజు అయితే భగవంతుడు చెయ్యి పట్టుకున్నామో ఆ రోజే సూపర్ మనకి ఎప్పుడైతే కన్ఫ్యూజన్ వచ్చిందో కాదు ఒక్కరే అని అర్థమైంది సినిమా యాక్చువల్లీ ఒక్కడు కాదు ఇద్దరు అనే సినిమా వీళ్ళతోనే టైటిల్ వచ్చింది చాలా సంతోషంగా ఉంది సార్ మీతో మాట్లాడడం ఈరోజు నా మనసులో ఉన్న ప్రశ్న ఏంటంటే సార్ మనిషి జీవితంలో సక్సెస్ అనేది ఎలాంటిది సార్ అంటే పేరు ప్రతిష్ట గొప్పతనము ఆస్తిపాస్తులు లాంటిది సక్సెస్ అనేది ఏ విధంగా ఉంటుంది మనిషి జీవితంలో సక్సెస్ ఎలా ఉంటుంది సక్సెస్ అంటే అసలు ఏంటి ఏంటి చూస్తానికి సుధాకర్ చిన్న వయసు చూస్తానికి చిన్న వయసు ఉందా కానీ అడగటం హైయెస్ట్ క్లైమాక్స్ క్వశ్చన్ అడిగేవా నువ్వు లేదు సార్ సక్సెస్ అనేది ఏ విధంగా మనిషికి ఉంటుంది అది ఏది డబ్బుల పూర్వకమా పేరు పూర్వకమా పిల్లల పూర్వకమా ఆస్తుల పూర్వకమా దీనికి రెండు అర్థాలు రెండు రకాలుగా బెదర్ ఒకటి నేను ఒకటి చెప్తాను సక్సెస్ మేము ఒక మనిషి ఉన్నత స్థాయిలో పేరు ప్రతిష్టలు ఆ డబ్బు పూర్వకంగా అన్ని ఏది బెస్ట్ అనేది మా క్వశ్చన్ కదా మాకు మేము లేనితనాన్ని చూసాము మా గుర్తింపు లేనితనాన్ని చూసాము డబ్బులు వచ్చినతనాన్ని చూసాము డబ్బులు ఉండాతనాన్ని చూసాము పేరు లేనితనాన్ని చూసాము పేరు ఉండాతనాన్ని చూసాము అన్ని భగవంతుడి అంటే మాకు తక్కువ వయసులో అన్ని చూసాం అన్నిట్లో మేము గమనించాం ఏ దేంట్లో నిజమైన ఆనందం ఇస్తుంది ఏది నిజమైన తృప్తినిచ్చింది నిజమైన శాశ్వతమైన ఆనందం ఏంటని నిజమైన గెలిపేదని నిజమైన గెలుపు ఏంటని ఏది తెలుసుకుంటే ఇకేమో తెలుసుకొని అక్కర్లేదో ఏమి చేస్తే ఇకేమి చేయని అవసరం లేదు అర్థమైందా ఏముంటే ఇక ఏమి ఉండక్కర్లేదు అర్థమైందా అదే ఆధ్యాత్మిక చింతన ఆత్మ నువ్వెవరువో తెలుసుకుంటే నువ్వెవరో గానీ నువ్వు పరిశీలించి నువ్వెవరో తెలుసుకుంటే దానికి మించి విజయం రెండోది లేదనే సంగతి మా అనుభవపూర్వకంగా చెప్తున్నాం ధన్యవాదాలు సార్ మా పేద ఇంకొక క్వశ్చన్ చెప్తాడు అంటే
ఇదే మనిషికి ఏంటంటే మా బ్రదరు పేరు రావచ్చు పోవచ్చు, ఆస్తులు ఉండొచ్చు ఉండకపోవచ్చు, మా పిల్లలు ఉండొచ్చు లేకపోవచ్చు, భార్య నేను చూడొచ్చు చూడకపోవచ్చు, ఏది వచ్చి పోయే అన్ని, ఈ దేహం ఉండొచ్చు పోవచ్చు, ఏది వచ్చి పోయేది కాదో, అది ఏది వచ్చి పోయేది కాదో అది తెలుసుకుంటే నిజమైన విజయం. ఏంటి సార్ ఏది వచ్చి పోయేది కాదు? జ్ఞానం, ఆత్మ విశ్వశక్తి, భగవంతుడు శక్తి ఇప్పుడు నడుస్తానికి చూడటానికి కారణమైంది. చూడు పోదు, ఈ దేహం వచ్చిపోయేదే కానీ అది వచ్చిపోయేది కాదు, అది ఆ సంగతి, అది ఒక శక్తి. ఆ శక్తిని తెలుసు, ఆత్మ జ్ఞానం కానీ వస్తే, ఆత్మ ఈశ్వరుడు నువ్వు ఎవరు భగవంతుడు అని తెలుసుకుంటే అది నిరంతర నిశ్చలమైంది, నిరంతరమైంది, అది వచ్చిపోయేది కాదు, అంతటా ఉన్నది, అందరిలోపల ఉండే శక్తి అది, అది వచ్చిపోయేది కాదు, నిరంతరమైన స్థితి అది. ఆ స్థితి అని మనం తెలుసుకుంటే అది నిజమైన విజయం. ఆ స్థితి నువ్వు, ఆ స్థితి నువ్వుగా మారాలి, ఇది నిజమైన విజయం. ఇంకో దాన్ని మూడు పరిశీలనగా మీకు చెబుతాం, ఇది ఇదొకటి రామ్ చెప్పింది, నేను ఒకటి ఇంకొక పరిశీలన ఉంది. మనిషి పుట్టినప్పుడు, పిల్లవాడు పుట్టినప్పుడు ఏడవాలి, మరణించేటప్పుడు నవ్వాలి, అది నిజమైన విజయం. మరణాన్ని యాక్సెప్ట్ చేయాలి, అది నిజమైన గెలుపుకి నిజమైన గెలుపు. నాకు మరణం వస్తుందని చెప్పి 10 మందికి నేను చనిపోతున్నాను అందరిని పిలిచి హ్యాపీగా మరణించే ఒక గొప్ప గురువు ఉన్నాడు, బుద్ధ భగవాన్, రమణ మహర్షి, గొప్ప గొప్ప దాన్ని పిలిచి రండి రండి, ఇంకేమైనా డౌట్లు అడగండి, నేను తెల్లారుదాం చనిపోతున్నాను, రండి ఆనందం పిలిచి రండి రండి, నాకు శిష్యులారా ఎనీ డౌట్స్ అడగండి, ఈ దేహం వెళ్ళిపోతుంది, ఈ దేహం ఉండలేదని, ఈ దేహం వెళ్ళిపోతుంది అని స్థితిగతుల్లో పిలిచి చెప్పగలిగిన వాళ్ళు, అది నిజమైన విజయం అంటే. సత్యాన్ని మీ ధ్యానం ద్వారా మూడు విధాలుగా చెప్పాము, ఎవరికి అవసరమైతే ఆ విధంగా వాడుకోమని ఈ పెద్ద క్వశ్చన్ అడిగి మమ్మల్ని చెప్పినది ఇది మంచి అని చెబుతున్నాం. ఓకే, తర్వాత లాస్ట్ క్వశ్చన్ అంటే నువ్వు ఇంకా నీకు అంటే క్వశ్చన్ పెద్ద క్వశ్చన్ వేసు కానీ ఇంకా అర్థం చేసుకునే కెపాసిటీ ఇంకా తక్కువలో ఉందన్న సంగతి మాకు అర్థమైంది. ఎట్లా సార్ అంటే నువ్వు క్వశ్చన్ లోనే అర్థమైంది నీకు అర్థం, ఇంకోటి రెండు ఇంకో అందుకని నీకు అర్థమైన ఇంకో క్వశ్చన్ చెప్తున్నావు. నువ్వు మాట్లాడటానికి, చూడటానికి, వినటానికి, దేహం నడటానికి ఒక శక్తి ఉంది, ఆ శక్తి ఎవరో తెలుసుకో, మొత్తం అర్థం అయిపోతుంది. ఆత్మశక్తి. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నాలుగు విధాలు వచ్చినాయి, ఏదో ఎవరికి విధంగా ఎలా ఉంటే అలా వాడేసుకోండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు సార్, ధన్యవాదాలు సార్ మీకు. చౌదరి శ్రీనివాస్ చౌదరి గారు, మీరు అద్భుతమైన మీరు ప్రశ్నలు వేసి మాకు ఆత్మ జ్ఞానాన్ని మాకు అందించినారు, చాలా సంతోషం సార్. చౌదరి గారు, సార్ రామ్ లక్ష్మణ్ సార్ లాంటి వాళ్ళ మహా వ్యక్తులతో మాట్లాడిచినందుకు మీకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్, ఇది ఒక విషయము. సార్ వాళ్ళు కూడా రామ్ లక్ష్మణ్ సార్ గారికి చాలా ధన్యవాదాలు, మంచి విషయం చెప్పినారు. మనకు సక్సెస్, నిజమైన విజయం అంటే డబ్బు సంపాదించడము, కీర్తి, పేరు, ప్రతిష్టలు, పదవులు ఇవన్నీ కాదు, కావాల్సింది ఆస్తి పాస్తులు కాదు, అసలైంది ఆత్మ జ్ఞానము, సత్యమైనది, నిత్యమైనది, ఎప్పటికీ నిలిచిపోయేది, శాశ్వతమైనది, ఈ ఆత్మ గురించి తెలుసుకో, ఈ పరమాత్మను చేరుకో అన్న విషయాన్ని, అద్భుతమైన విషయాన్ని చాలా చక్కగా చెప్పినారు సార్, అందరికి అర్థమయ్యేటట్టు. ఇంకో విషయం ఏంటంటే మనిషి జన్మమే కాదు ఉత్సవము చేసుకోవాల్సింది, జన్మము, జీవితము, మరణం కూడా ఉత్సవం లాగా చేసుకోవాలి, నవ్వుతూ సాగిపోవాలనే విషయాన్ని, అద్భుతమైన విషయాన్ని చాలా చక్కగా చెప్పారు. క్వశ్చన్ తోటి మంచి పులికిచ్చాడు, థాంక్ యూ, చాలా గొప్పమైన విషయం సార్, చాలా థాంక్ యూ, ధన్యవాదాలు సార్. శ్రీనివాస్ గారు రావచ్చామో మనం చెప్పలేము, ఎన్ని బుక్ రావచ్చాము అది, ఇవన్నీ అవును సార్, అది ప్రకృతి, ప్రకృతి ఎట్లా చేస్తే అట్లా చేసుకుందాం సార్, చేద్దాం చేద్దాం. ఓకే, థాంక్స్, నెక్స్ట్ మీతో పర్సనల్ గా మీట్ అయితే ఇంకా చాలా సంతోషిస్తాం సార్, మీరు కలుద్దాం, మేము పొద్దుటూరులో అందరం కలుస్తాం. నెక్స్ట్ థాంక్స్ చౌదరి గారు, నెక్స్ట్ మాస్టర్ డివి కృష్ణారెడ్డి గారు. నమస్కారం సార్, కృష్ణారెడ్డి గారు. నమస్తే గురు గారు, ఆత్మ ప్రణామాలు, ఆత్మ ప్రణామాలు. లేట్ గా ఎంత అయ్యాను, గురుగారు చెప్పండి. నమస్తే గురుగారు, ధ్యానం చేస్తుంటారా?
గురు గారు అన్ని కూడా చేస్తుంటాయి కానీ అది అంత పెద్ద ప్రాసెస్ తెలియకపోయినా కూడా పద్ధతులు అయితే అన్ని పాటిస్తుంటాను. ఫ్రెండ్షిప్ మాట్లాడుకుందాం, మాకు తెలిసిన మిడిమిడి జ్ఞానం ఫ్రెండ్లీగా మీ ఇంట్లో మేము కూర్చున్నట్టు మీ టేబుల్ ముందు కూర్చున్నట్టు ఫీల్ అయ్యి చెప్తా ఉండు. మీ బ్రదర్స్ లాగా మీ ఇంట్లో టేబుల్ మీద కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నాం. కూర్చోన్నారు మీరు మంచి, చాలా బాగుంది మీరు కూర్చున్న వాతావరణం అంతా కూడా. స్వామి నాకు ఒక చిన్న ఏదేంటంటే, ఎప్పుడు కూడా ఏమవుతుందంటే నేను చాలా వరకు గుళ్ళకు అంతా కూడా నేను వెళ్తాను, కానీ ఎక్కడ కూడా సేవా పదంగానే నేను చేస్తుంటాను. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ అన్నదాన విషయంలో గానీ, తర్వాత ఏమైనా అక్కడ ఏదైనా పనులు ఉంటాయి, లాస్ట్ కు చెట్లు పూలు ఏదైనా అలాంటివి ఉన్నా కూడా నేను పనులు చేస్తా కూడా నేను కార్యక్రమాల్లో పాల్గొంటుంటా. కానీ ఎక్కడ కూడా ఇక్కడ ఏమవుతుందంటే, అంటే కుల మతాల భేదాల గురించి నేను మాట్లాడలేదు, ఈ వృత్తి విద్యాల విధంగా ఈ బ్రాహ్మణ వృత్తి ఉంది కదా, వీళ్ళతోనే మన హిందుత్వం అనేది నాశనం అయిపోయిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే తెగలుగా విభజించి దీంట్లో నువ్వు చేయి పెట్టకూడదు, ఇక్కడ మీరు తగలకూడదు, ఈ ప్లేస్ లైకి మీరు రాకూడదు. అంటే ఇప్పుడు గర్భగుడి ఉంది, అంతవరకు ఓకే, గర్భగుడి వరకు మనము వెళ్ళకుండా మన నియమాలు మనకు తెలుసు. కానీ ఇలాంటి హద్దులు పెట్టేసి మనల్ని అందరినీ కూడా విడదీశారు అని నేను అంటున్నా. తర్వాత ఒకటి, ఇప్పుడు మా ఊర్లోనే ఒక గుడి ఉంది, నేను పేరు చెప్పకూడదు, చాలా గురువు సమానులు వాళ్ళు, కానీ నేను వెళ్తాను అక్కడ, వెళ్ళేసి చాలా ఇష్టంగా పనిచేస్తా. కానీ అక్కడ కూడా ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. మనం ఎంత చేసినా చెమటలు పట్టి బట్టలు చినిగిపోయేంత వరకు మనం శ్రమ పడ్డా కూడా గుర్తింపు పడదు. తర్వాత వచ్చి కొన్ని హద్దులు పెడతారు మనకి, కానీ అక్కడ తినే వాళ్ళు అన్ని కులాలు, అన్ని తెగలు, అన్ని జాతుల వాళ్ళు, అన్ని వయసుల వాళ్ళు వస్తారు అక్కడ. కానీ వీళ్ళకందరికి మనం వడ్డించే దాంట్లో, వంట చేసే దాంట్లో మనం ఎందుకు పాల్గొనకూడదు? ఇలాంటి కొన్ని వెనుక మనము తప్పించగలిగితే మన ఐక్యతతో ఉండి ఈ రోజు ఉన్నారు సార్ స్వామి. మనము ఏంటంటే ఇప్పుడు మా ఊర్లో ఉంది, మొన్న జాతర చేసుకున్నాం, మొన్న ఆదివారం పోయిన ఆదివారం జాతర చేసుకున్నాము. మాకు ఒకప్పుడు పాలేరులాగా ఉండేవాళ్ళు. చెప్పండి సార్. స్వామి ఏమన్నా బోర్ కొట్టిస్తున్నానా? ఇప్పుడు మేము మా ఊర్లో, మాకు నేను చిన్నతనంలో పాలేరులాగా ఉండేవాళ్ళు మా ఇంట్లో వాళ్ళు. వాళ్ళని మేము పెద్దమ్మ పెద్ద నాన్న అని వర్సలతో పిలుచుకునేవాళ్ళం మా ఎస్టీ వాళ్ళను. కానీ ఇప్పటికి కూడా మొన్న వెళ్తే నేను జాతరకి వెళ్తే వాళ్ళ భర్త వచ్చేసి పోస్ట్ మెన్, ఒక అబ్బాయి వచ్చేసి ఆర్టీసీ డ్రైవర్, ఇంకొక అబ్బాయి వేరే దేశంలో చదువుకుంటున్నాడు. అంటే వీళ్ళకందరికి కూడా మా పెద్దలు ఇచ్చిన వీళ్ళకు ఇదే వాళ్ళు అంత ఎదగాలంటే కారణం కూడా. కానీ ఆ పెద్దమ్మ ఏం చేసిందంటే, ఒక బుట్ట ఎత్తుకొని మన వచ్చింది జాతరకి, ఏమమ్మా మీ ఆయన మీ పిల్లలు అందరు కూడా ఒక స్థానంలో ఉన్నారు కదా, ఇంకా ఏందమ్మా బుట్ట పెట్టుకుని తిరుగుతున్నావు నువ్వు అడిగాను. అడిగితే ఏమన్నా తెలుసా, అది మీరు ఎంత ఇస్తున్నారు అనేది కాదు, మీరు ఎంత ఇస్తున్నారని కాదు, మీరు ఇచ్చింది మాకు ఆశీర్వాదము, ఒక పిరికెడ్ బియ్యం పెట్టా కూడా సంతోషంకి వెళ్తాము, మీ పేరు పెట్టుకుని మేము బతుకుతున్నాం అని చెప్పింది. అంటే ఇప్పటికి కూడా మేమేందంటే అన్ని కులాలను గౌరవిస్తున్నాం, ఎక్కడ కూడా ఎస్టీ ఎస్సీలు అనేటివి అసలు లేవు మాలో. వాళ్ళు వస్తే మేము వర్షంతో ఇప్పుడు కూడా మనం పెద్దమ్మనే పిలిచాను, మనం ఆయన ఆమె కూడా నాయన అని పిలిచేది. ఇలాగా మనం జీవిస్తున్న కాలంలో వీళ్ళు ఈ పౌరోహిత్యం చేసుకున్న వాళ్ళు, తర్వాత వీళ్ళ కొంత తెగలుగా విభజించి మనల్ని అందరినీ దూరం పెట్టారని నేను అంటున్నా. మన గుడ్ గురు గారు మంచి క్వశ్చన్ అడిగారు. ఇది కృష్ణారెడ్డి గారు, మీరు చక్కనిగా అడుగుతారు సార్, మాట్లాడతారు, వినండి సార్. నమస్తే సార్. మనం ఏంటంటే, మనకి ఫస్ట్ నుంచి వాళ్ళు ఒక సిద్ధాంతంగా గుడి ఒక ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఒక రూల్స్ పద్ధతిగా వాళ్ళు రావడం జరిగింది. ఆ రూల్స్ ప్రకారమే వాళ్ళు పాటిస్తూ వస్తూ ఉన్నారు కాబట్టి దాన్ని మనం తప్పు పట్టకూడదు వాళ్ళు కొంచెం. కాబట్టి వీటన్నిటికీ సార్ ఏంటంటే, అన్నిటికీ మూలం ఏమైందంటే, బుద్ధ భగవాన్ గాని దానిలో నుంచి బయటికి రావడానికి కారణం కూడా అంటే బుద్ధ భగవాన్ ఇట్లా చాలా మంది గురువులు రావడానికి ఆత్మ జ్ఞానం గాని మనిషికి అబ్బితే, అది ఆత్మస్థితి కానీ మనిషి లోపల ఎదిగితే విషయమంతా నాది అనే భావన ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఆత్మ జ్ఞానం పెరగకుండా భౌతిక జ్ఞానం పెరిగిన వల్లనే ఇది ఆ మనిషి వేరే ఈ మనిషి వేరే అనేది విభజనగా చూడడం జరుగుతుంది. నీకు అర్థం కాల, జ్ఞానంలో రెండు రకాలైన జ్ఞానం ఉండదు సార్, ఆత్మ జ్ఞానం, భౌతిక జ్ఞానం. భౌతిక జ్ఞానం ఏమైందంటే, ఇప్పుడు మనిషిని దూరం పెట్టాలి, ఆ మనిషి వేరే, నల్లగా ఉన్నాడు, ఈ తెల్లగా ఉన్నాడు, అతని ఏరియా వేరే, నావి ఏరియా అని విభజన చేస్తూ ఉంటుంది.
అందుకని ఆత్మజ్ఞానం ఎప్పుడైతే పెరిగిందో అది అంతటా నేనున్నాను, అందరి లోపల నేనున్నాను, భగవంతుని శక్తి నా లోపల శక్తి, భగవంతుడి శక్తి అనేది చెట్టు లోపల పుట్ట లోపల పత ఆమణి సీమణి లోపల అందటి లోపల ఉందని సత్యాన్ని శక్తి ఒకటే అందరిది అని నిన్న చెప్పడం కూడా లావణి గారు మేడం గారు అడిగినప్పుడు చెప్పడం జరిగింది. మనము బెడ్ రిలేషన్ కాదు, భూమి రిలేషన్. మనము గాలి గాలి పీల్చుకొని ప్రతి ప్రాణి జీవిస్తున్న ప్రతి ప్రాణి కూడా మన రిలేషనేను. ఇట్లా ఆ భావన మనలో రావాలంటే ఆత్మ ఇన్నర్ ట్రావెల్, ఇన్నర్ గ్రోత్ గారి మనిషికి ఉంటే ఇలాంటి భేదాలు రావు. అందుకని ప్రపంచం అంత అంత ముందులాగా లేదండి, ఇప్పుడు మారింది. కొంతమందికి ఆత్మ పయనంలో పయనిస్తున్నారు, అంత సరదాగా నడుచుకున్నారు. గురుగారు గురుగారు లైవ్ లో రాములు గురుగారు 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 మీరు మంచి భగవంతుడికి మీకు మంచి భక్తి భావం ఉంది, సేవాభావం ఉంది, ఒక దేవుడికి సేవ చేయటం కానీ అన్ని మతాలు ఒకటి కాచున్న భావం కానీ మీలో ఉందా ఒక అద్భుతమైన మంచి భావానికి మేము మీకు